నారాయణ విద్యా సంస్థల నుంచి లైవ్ చూద్దాం. తెలంగాణ బోర్డ్ రిజల్ట్ ఆర్ అ కాంపిటేటివ్ ఎగ్జామ్ లైక్ ఇన్ ద కంట్రీ లైక్ కేవీపీవై, ఏదన్నా కూడా ద ఫౌండేషన్ వి గివ్ ఇస్ సో స్ట్రాంగ్ అండ్ ద మెథడాలజీ వి ఫాలో, ద కరికులం వి పుట్ ఇస్ సో స్ట్రాంగ్ దట్ ఎనీ కైండ్ ఆఫ్ ఎగ్జామ్ ఎనీ టైమ్ స్టూడెంట్స్ ఆర్ ఆస్క్డ్ టు అటెండ్, వెదర్ ఇట్స్ అట్ స్కూల్ లెవెల్ ఆర్ కాలేజ్ లెవెల్, వి డూ ఇట్ సో వెల్. ఇదే డిటర్మినేషన్తో మేము బైపీసీని కూడా స్కూల్ లెవెల్ నుంచి స్ట్రెంగ్థన్ చేస్తూ లాస్ట్ 2 ఇయర్స్గా కోవిడ్ టైంలో అందరూ సైలెంట్గా ఉన్నా మేము ఇంకా స్ట్రాంగ్గా చేయాలని ఫౌండేషన్ క్లాసెస్ని స్కూల్ లెవెల్ నుంచి కూడా వీ హ్యావ్ స్టార్టెడ్. సో ఎనీ వన్ హూ ఇస్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద స్ట్రీమ్ ఫ్రమ్ స్కూల్ లెవెల్ ఇట్ సెల్ఫ్ ఆల్సో కెన్ టేక్ పార్ట్ ఇన్ ఇట్ అండ్ క్రాక్ ఎగ్జామ్స్ ఈవెన్ మోర్ ఈజియర్ యాజ్ దే గో బై. సో అండ్ దిస్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇస్ helping not just with MPC or BPC streams. నేను మీకు సైన్సెస్ అన్నది ఒక చిన్న చెప్పాను, ఇంతే కాకుండా ఒలింపియాడ్స్ కానివ్వండి, ఎట్లాంటి కాంపిటేటివ్ ట్రాక్ పెట్టినా, ఎలాంటి మెథడాలజీస్ చేంజ్ అయినా, ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా కూడా, నారాయణ గ్రూప్ వేసే కరికులం కానివ్వండి, నారాయణ గ్రూప్ యొక్క R&D కానివ్వండి, నారాయణ గ్రూప్ యొక్క ఇంప్లిమెంటేషన్ సిస్టమ్ కానివ్వండి, ఇట్ ఈస్ సో స్ట్రాంగ్ దాట్ ఇట్ విల్ మేక్ ష్యూర్ ఇట్ స్టాండ్స్ యాజ్ నంబర్ 1 అండ్ ఇట్ కంటిన్యూస్ టు బీట్ ఇట్స్ ఓన్ రికార్డ్స్ లైక్ టుడే. ఐ వన్స్ అగైన్ కంగ్రాచులేట్ ఆల్ ద స్టూడెంట్స్ అండ్ ద స్టాఫ్ మెంబర్స్ అండ్ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఇంటర్మీడియట్. Sharni will speak now. A very good evening to everyone, Andy. So first of all, congratulations to all the students present here. This is such a huge crowd of students. So much positive energy in the room. ఈ రోజు ప్రకటించిన తెలంగాణ 10th రిజల్ట్స్ తీసుకుంటే 11.8% ఇంత వాస్ట్ స్ట్రెంగ్త్లో తెలంగాణలో 11.8% 10th జీపీఏ రావడం, ఎక్స్ట్రా 10/10 జీపీఏ రావడం ఇట్స్ అన్ ఎక్స్ట్రాడినరీ థింగ్ అండి. సో కోవిడ్లో కూడా మేము బెస్ట్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ ఇచ్చి, బెస్ట్ డిజిటల్ టెక్నాలజీ ప్లాట్ఫామ్స్ యూజ్ చేసి మేము పిల్లలకి స్టూడెంట్స్కి ఏమాత్రం ఎడ్యుకేషన్ లోపం చూపించలేదు అండ్ టుడే వీఆర్ ఎంజాయింగ్ ద రిజల్ట్స్. అదే మీరు 9.5 GPA తీసుకుంటే మోర్ దెన్ 2,500 స్టూడెంట్స్ హ్యావ్ గాట్ 9.5 GPA. ఇట్స్ అన్ ఎక్స్ట్రాడినరీ రిజల్ట్. అదేవిధంగా ఓవరాల్ సబ్జెక్ట్స్ తీసుకున్న 46.8% ఆఫ్ ద స్టూడెంట్స్ గాట్ 10/10 GPA ఇన్ 10th ఎగ్జామినేషన్స్. సో దీనికి మెయిన్గా కారణం మేము 6th grade నుంచే మేము ఫౌండేషన్కి ఎట్లా అయితే ఎంఫసిస్ ఇస్తామో, ఆల్ ఇండియా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి కూడా అంతే ఫోకస్ అండ్ ఫౌండేషన్ ఇచ్చి, కాన్సెప్ట్స్ ఇంపార్టెంట్, స్టూడెంట్స్కి ఫౌండేషన్ ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఒక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ర్యాంక్ రావడం మామూలు విషయం కాదండి, ఎంతో అనలిటికల్ లాజికల్ అండ్ స్పీడ్ టెస్ట్ స్పీడ్ ప్రాక్టీస్ చాలా అవసరం. సో ఇవన్నీ మేము ఎన్నో పర్ముటేషన్స్ కాంబినేషన్స్ చేసి మేము నేర్పిస్తాం కాబట్టి ఇంత సక్సెస్ఫుల్గా ఉన్నాం. అదేవిధంగా మీరు మా నీట్ టాపర్స్ తీసుకోండి, ఐఐటి టాపర్స్ తీసుకోండి, ఎక్స్క్లూజివ్ చాలా వరకు మోర్ దెన్ 50% ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ ఫ్రమ్ ఆర్ నారాయణ స్కూల్స్. దట్స్ అ కైండ్ ఆఫ్ ట్రైనింగ్ వీ గివ్. మీరు పేపర్ అనాలిసిస్ తీసుకుంటే, ఓవరాల్ స్టేట్ పాస్ పర్సంటేజ్ తీసుకుంటే సైన్స్లో తగ్గింది, కానీ నారాయణ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషన్ వచ్చేసరికి వీ హ్యావ్ హైయెస్ట్ పాస్ పర్సంటేజ్ ఇన్ సైన్సెస్ ఇంక్లూడింగ్ బయాలజీ. మేము మ్యాథ్ ఫిజిక్స్ కెమిస్ట్రీకి ఎలా అయితే ఫోకస్ అండ్ ఫౌండేషన్ ఇస్తామో, వీ గివ్ ద సేమ్ ఇంపార్టెన్స్ టు బయాలజీ అండ్ వీ హ్యావ్ ఎన్ నంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్. ఈ రోజు తీసుకుంటే నారాయణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వీఆర్ వైడ్ స్ప్రెడ్ అక్రాస్ ఇండియా, ఫ్రమ్ మొహాలీ తీసుకోండి, పంజాబ్, రాజస్థాన్ టు సౌత్ ఇండియా, ఈస్ట్ వెస్ట్, ఎక్కడ చూసినా ఇట్స్ ఆల్ నారాయణ ఇన్స్టిట్యూషన్స్ అండ్ వీఆర్ వెరీ వెరీ హ్యాపీ విత్ ద రిజల్ట్. మొన్న ప్రకటించిన తెలంగాణ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ తీసుకున్న 468 ఉంటే ఎక్స్క్లూజివ్ ఎంపీసీలో వీ హావ్ గాట్ 5 ఇన్ ద స్టేట్. So with the highest pass percentage and with the number of 10/10 contribution, once again we have proved that COVID lo kuda ye matram tagakunda we have given the best education. And I'm sure coming up competitive examination results avachu, 10th CBSE results avachu, we are again once again very happy with the results. I would like to congratulate the entire team, students, it's students hard works, parents especially, and definitely mental support, stress factors chala untayi, parents have supported over the time. And thank you so much for the entire trust for coming here. Thank you. We'll just ask some of our students to talk. Can we get one more chair? Which branch are you from? Which branch?
Manasmi is which branch are you? Pamsika? Prana? I'll just check you off. Please give your mobile cell phone. That is your mobile cell phone virtually. So we'll have Akshit speak. Good evening, everyone. My name is Akshit, and I'm from KPHB branch. So today I'm very happy with my result, a 10 by 10 GPA. It's not an easy task. And I've had a lot of help from my teachers and everyone that have been around me for this 1 year. And there are many factors which help a student to achieve 10 by 10 GPA. And one of those factors is the micro schedules that have been given by our Narayana management. So the subject experts at the central office, they prepare these micro schedules in a very organized manner so that we spend more time on revising the subjects and spend less time on learning the subjects. So we learn the subjects very easily, very quickly, and we spend a lot of time for the revision of the subjects so that we can become perfect in the subjects that we already know and can plan to learn new topics with saving a lot of time. And next, we have these micro schedules. They have helped me a lot personally to achieve my dream of 10 by 10 GPA, because the teachers, they have gone to the next level. They have helped us a lot. Even after giving the micro schedules, they have gone to the next level. They've done a lot of hard work and helped us to achieve this dream that is a really difficult task. So in spite of the COVID pandemic or being in the lockdown for around 18 months, there was a break in the educational institution, educational program. So with these micro schedules, they've helped me to get back in pace after the schools have reopened in September in Telangana. Now, these micro schedules have helped me a lot. They've helped me to pick up the pace that I lost due to the pandemic, and they've made me to achieve my dream of 10 by 10 GPA this year. Thank you. Manaswini. Confident speaker. Good evening, one and all. Myself Manaswini from OKP, and I've been very fortunate to secure 10 on 10 GPA this year. And I would firstly focus on the micro schedules. They have provided us innumerable practice in the form of mock tests, grand tests, part tests, and so on. And especially the individual attention given to each student is incomparable. And this has helped us improvise our gray areas, and it has helped us secure our dream of getting the 10 on 10 GPA. And I'm really grateful to my parents and teachers for providing the immense support, and they've been extremely supportive, and this they have made this dream come true. Thank you. Vamshika, if you can add here and there a little sentence in Telugu, it will be great. Okay, ma'am. Good evening, everyone. I'm Vamshika from OKP branch. Today I'd like to thank all my teachers who made me achieve a 10 GPA. ఎందుకంటే వాళ్ళు చాలా ఎఫర్ట్ ఇచ్చారండి. అండ్ వీవ్ ప్రాక్టీస్ సో మెనీ క్వశ్చన్ పేపర్స్ అండ్ దెర్ ఇస్ బీన్ మెనీ స్కెడ్యూల్స్ అండ్ దెర్ ఇస్ బీన్ అ మెకానిజం వేర్ వీ కుడ్ కరెక్ట్ అవర్ ఎర్రర్స్ సో వీ కుడ్ అచీవ్ దెన్ జీపీఏ. అండ్ దెర్ ఇస్ బీన్ సపోర్ట్ ఫ్రమ్ ద అడ్మినిస్ట్రేటర్స్, ప్రిన్సిపల్ మ్యామ్, అండ్ దెర్ ఇస్ బీన్ మోటివేషన్ ఫ్రమ్ ద కోఆర్డినేటర్స్ విచ్ హెల్ప్ దస్ ద లాట్ త్రూ ద ఎగ్జామినేషన్. అండ్ వీవ్ గాట్ సో మచ్ సపోర్ట్ ఫ్రమ్ అవర్ టీచర్స్ and the micro schedule which been provided to us, the smart sheets, capsules, which have made us get motivated and get 10 GPA.
I'd like to thank all my teachers again and my principal ma'am. And I'm very fortunate to be in Narayana, and I thank the system and thank everybody who made this possible. Thank you one and all. Pranav. Hello everyone, this is Pranav from the KPHP branch, and I'm here to talk about some of the few important programs held by the Narayana institutions. Excuse me. The NDP.